కేసీఆర్ గారికి దళితుల పట్ల చిత్తశుద్ధి ఉందా ఉంటే ఐఏఎస్ ఐపిఎస్ దళిత ఆఫీసర్లను అవమానిస్తాడా ఫీజు రీఎంబర్స్మెంట్ బంద్ చేస్తాడా కేసీఆర్ గారికి దళితుల మీద గౌరవం ఉంటే వారి మీద దాడులు జరుగుతుంటే కనీసం నోరెప్పి మాట్లాడ్డా నిజానికి కేసీఆర్ గారికి దళితుల మీద ఉన్నది దొంగ ప్రేమ కడుపులో లేని ప్రేమ కౌగలించుకుంటే వస్తుందా అని ఈరోజు హుజూరాబాద్లో ఎన్నికలు వచ్చాయి కనుక ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి హుజూరాబాద్లో ఉన్న దళితులకి మిగతా రాష్ట్రంలో ఉన్న దళితులకి పంచాయితీ పెట్టాడు కేసీఆర్ గారు నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈరోజు హుజూరాబాద్లో ఎన్నికలు ఉన్నాయి కనుక దళిత బంధు అనే పథకాన్ని నేను ప్రవేశపెడుతున్నాను అని చెప్పాడంటే ఈయనకు ప్రేమ ఉన్నది దళితుల మీదనా లేకపోతే ఎన్నికల మీదనా అక్కడే తేలిపోవట్లేదా ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు ఇస్తానంటున్నాడు కేసీఆర్ గారు నిజానికి పది లక్షలు కాదు కదా కేసీఆర్ గారు ప్రతి దళిత కుటుంబానికి కనీసం అరవై లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు ఎలాగో చెప్తాను వినడు ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఎకరా పది లక్షల రూపాయలు వేసుకున్నా కూడా భూమి విలువే ముప్పై లక్షలు మూడెకరాల భూమిలో పంట వేసుకుంటే ప్రతి సంవత్సరము ప్రతి ఎకరా మీద లక్ష రూపాయలు సంపాదించిన మూడు ఎకరాల మీద మూడు లక్షలు సంపాదిస్తే ఏడేళ్లకు అదే ఇరవై ఒక్క లక్ష అవుతుంది ఈ ఏడేళ్లలో కేసీఆర్ గారు దళితుల కోసం నేను కేటాయించిన డబ్బు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అంటున్నాడు అంటే అక్షరాల ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు చెందాలన్నమాట మీలో ఎవరికైనా ఏ కుటుంబానికైనా పది లక్షల రూపాయలు అందాయా అందలేదు కాబట్టి ఆయన కేటాయించిన పది లక్షల రూపాయలు ఇవ్వాలి భూమి విలువ ముప్పై లక్షలు ఇవ్వాలి పంట విలువ ఇరవై ఒక్క లక్ష రూపాయలు ఇవ్వాలి అంటే మొత్తంగా అరవై ఒక్క లక్ష రూపాయలు కేసీఆర్ గారు ప్రతి దళిత కుటుంబానికి బాకీ పడ్డాడనమాట తీసుకోండి పది లక్షలిస్తే తీసుకోండి తీసుకొని ముక్కు పిండి మిగతా యాభై ఒక్క లక్ష రూపాయలు కూడా వసూలు చేయండి ఒక్క హుజూరుబాద్ ఎన్నికల దళితులకే కాదు తెలంగాణ యావత్తు దళితులు అందరికీ కేసీఆర్ గారు ఎంత బాకీ పడ్డారో అంత బాకీ చెల్లించాలని ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం పది లక్షలు ఇస్తే ఎన్ని రోజులు వస్తుంది రెండేళ్ళు వస్తుందా మూడేళ్ళు వస్తుందా ఆ డబ్బా అయిపోతే అప్పుడు ఏమిటి పరిస్థితి అది కాదు కదా కావాల్సింది అదే ఒక ఉద్యోగం ఇస్తే ముప్పై వేలో నలభై వేలో వచ్చే ఉద్యోగం ఇస్తే ఒక జీవితం స్థిరపడుతుంది ఒక కుటుంబము స్థిరపడుతుంది అది కదా కావాల్సింది ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కళ్ళ ముందే కనిపిస్తున్నవి లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు లక్ష తొంభై వేల ఉద్యోగాలు కేసీఆర్ గారు భర్తీ చేస్తే దళిత బిడ్డలకే ముప్పై ఐదు వేల మంది దళిత బిడ్డలకే ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు స్థిరపడతారు అది కదా కావాల్సింది రెండు వేల పద్దెనిమిదిలో దళిత ఆంట్రప్రన్యూర్స్ అంటే దళిత వ్యాపారవేత్తలను చేస్తానన్నాడు కేసీఆర్ గారు ఒక్క రూపాయి కూడా విడుదల చేయాలి డప్పు కొట్టేవారికి చెప్పులు కుట్టే వారికి పెన్షన్ ఇస్తానన్నాడు కేసీఆర్ గారు ఒక్క రూపాయి కూడా విడుదల చేయాలి అసలు దళితుల కోసము కేటాయిస్తున్న డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి ఎవరు తింటున్నారు ఎవరి జోబుల్లోకి పోతున్నాయి దళితులకు మాత్రం అంతటం లేదు కదా పాలకులకు దళితులంటే ప్రేమ లేదు పాలకులకు ఎలాగో లేదు కనీసం ప్రతిపక్షాలకైనా దళితుల మీద ప్రేమ ఉందా అంటే అది లేదు ఈరోజు దేశమంతా తెలుసు ఒక బీజేపీ నాయకుడు దళిత కుటుంబం దగ్గరికి వచ్చి భోంచేస్తున్నాడు అంటే దానికి అర్థం అక్కడ ఎన్నికలు వచ్చాయని దళిత వాడలో గొడవలు జరిగాయి అంటే దానికి అర్థం అక్కడ బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి ఈ టిఆర్ఎస్ పాలిత తెలంగాణలో అయితేనేమి లేకపోతే బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాలలో ఈ ఈరోజు దళితులకు రక్షణ లేదు అన్న మాట ఒక వాస్తవం ఒక మాట దయచేసి మా వేదిక మీద ఉన్న పెద్దలు కానీ సభలో నా మున్న నా ముందట ఉన్నటువంటి మీరందరు కానీ ఒక్క మాట ఆలోచించేయాలి నిన్ననే జెండా ఎగరేసినం డెబ్బై ఐదవ స్వతంత్ర దినాన్ని జరుపుకున్నాం ఈ డెబ్బై ఐదేళ్ళ చరిత్రలో మన రాష్ట్రంలో కాదు ఈ భారతదేశంలో ఒక ప్రధానమంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఒక పార్టీ కానీ ఇంకెవడన్నా నాయకుడు కానీ దళిత కుటుంబాలను ఆదుకోవాలి ఇంటికి పది లక్షల రూపాయలు ఇవ్వాలి ఎవడన్నా మాట్లాడిండ ఎప్పుడన్నా మాట్లాడిండ్రా కనీసం వాళ్ళ మైండ్ కన్నా వచ్చిందా ఆ దిశగా ఆలోచన చేసింరా చెయ్యలే నేను ఒకటి 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 ఇల్లు సంసారం జగబెట్టినట్టు లెక్క పొక్కాన్ని చూసుకొని ఒక్కొక్కటి 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 చేసుకుంటూ ఏడాది కింద మొదలు కావాలి ఈ పథకం నా లెక్క ప్రకారం కరోనా వల్ల ఒక సంవత్సరం ఆలస్యమైంది దళిత బంధుకు శ్రీకారం చిట్నం ఇక నేను అన్ననో లేదో కిరికిరిగాళ్ళు కొండిగాళ్ళు వాడు కీ అంటే వాడు కా అంటే వాడు ఇంతియ్యాలంటే వాడు అంతియాలంటే ఏకాన కొత్త లేలోడు ఐదు రూపాయలు కూడా ఇవ్వాలని ఏనాడు నోరు తెరిసి అడగనోడు అందరూ మొదలుపెట్టింది దుకాణం అంటే ఏమవుతుంది పక్కకు బాంబులు వాటి పడతాను ఏం కావద్దా దళితులు బాగుపడద్దా దళితుల బతుకులు బాగుపడయా ఇంకోటి మాట్లాడుతుండు ఎవులవులకి ఇస్తారో చెప్పాలి ఎట్లెట్లు ఇత్తారో చెప్పాలి ఎందుకు చెప్పాం కుండ బద్దలు కొట్టి చెప్తాం ఎట్లా చెప్పానో అట్లా చెప్తాం ఆయన నాకు అర్థం కాాలి ఒకటి ఇచ్చేటోడు ఇద్దరు తీసుకుంటాడు తీస్తున్నాడు ఈ కడుపు కడబుబ్బస దీని ఎన్నుకున్న మతలవైంది ఇది గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందులో మరి ముఖ్యంగా ఇంతకుముందే మా ఈశ్వర్ గారు చెప్పినట్టు హుజూరాబాద్ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మేధావులకు దళిత రచయితలకు దళిత ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు దళిత యువతకు దళిత విద్యార్థికి నేను మనవి చేస్తా ఉన్నా ఈ పథకాన్ని అమలు చేసి ఈ ఉద్యమాన్ని తుదముట్టించే ప్రధానమైన బాధ్యత మీ మీదనే ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నేను మాట్లాడేది ఒక వ్యక్తిని కాదు ఇక మీ కళ్ళ ముందు మొత్తం తెలంగాణ పరిపాలక వ్యవస్థ మొత్తం మంత్రివర్గం మొత్తం పార్లమెంట్ సభ్యులు పెద్దలు కేశవరావు గారి నాయకత్వంలో మొత్తం శాసనసభ్యులు మొత్తం ఎమ్మెల్సీలు ఇంకా చాలామంది ప్రముఖులు వచ్చి ఈ వేదిక మీద గుర్తున్నారు ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు రాష్ట్రంలో ఉన్న మొత్తం అధికారుల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి హామీ ఇస్తా ఉన్నా ఈ పథకాన్ని నూటికి నూరు శాతం విజయవంతం చేసి చూపిస్తామని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది ఒక్క మాట చెప్దాం ముందుగా హుజురాబాద్ సంఘం చెప్పి తర్వాత దేశం మీద పడదాం చెప్దామా చెప్పాలి కదా ఈ నాయకత్వాలు వెనక చర్చ రాగాలి ఆగాలి ఆగాలి ప్లీజ్ ఏ బాబు ఆగాలి హుజూరాబాద్ నియోజకవర్గంలో మనం జరిపినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో ఇరవై ఒక్క వేల కుటుంబాలు ఉన్నట్టుగా లెక్క ఉన్నది డబ్బ నిన్యా ఈ మూడు నాలుగు ఏళ్ళలో ఎవడైనా లగ్మై వేరే సంసారం పెట్టుకుంటే డబ్బను పెరిగితే ఇంకో వెయ్యో రెండు వేల కుటుంబాలు పెరగచ్చు అది పెద్ద గొప్ప విషయం కాదు సర్కార్ చెయ్య కూర్చున్నాక ముఖ్యమంత్రి ఇయ్య కూర్చున్నాక ఏదైనా ఆగుతుందా రాజు దర్చుకున్నాక దెబ్బలకు కొద్ది ఉంటుందా హుజూరాబాద్ నియోజకవర్గంలో మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా ఇలా మీకు నేను డబ్బులు ఇస్తలేను మా బండ శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినాడు కూడా ఇదే మాట చెప్పిన నీకు వచ్చింది పదవిగా శ్రీనివాసు నీ నెత్తి మీద పెద్ద పిడుగు పడ్డదని చెప్పిన నేను ఇలా మీకు కూడా చెప్తా ఉన్నా చాలా పెద్ద మాట చెప్తా ఉన్నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రాబోయే నెల పది పూటలలో రెండు నెలల్లో మీ అందరికీ కూడా ఈ డబ్బులు ఇవ్వబడతాయని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఎల్లేకి ఇత్తరు మళ్ళీకి అదంతా ఏం లేదు ఎందుకు ఇస్తారు హుజరాబాద్ కాడ అందరికీ ఇక్కడనే ఉన్నది కిటుకు రాష్ట్రం మొత్తం మీద ఈ ఉద్యమం అమలు జరగాలి మంచిగా మనసులు పెట్టాలి దయచేసి మీ హుజరాబాద్ వల్ల మైలపోలు వెళ్తుంది నేను చెప్తున్నా మీరు తమాష అనుకోవద్దు పెద్ద మాట చెప్తా ఇవాళ్ళటికి ఇరవై ఏళ్ళ కింద నేను ఆ రోజు ఎమ్మెల్యే కొన్ని ఇప్పుడు అడిగినాడు అక్కడ మా రసమై బాలకృష్ణ్ ఉన్నాడా సభల రసమయ్య బాలకృష్ణ అప్పుడే జానపద పాటలు వాడుతూ రాష్ట్రాన్ని ఉర్రుతోలోకి ఇస్తూ ఉన్నాడు కలామ తల్లి సేవలో ఉన్నాడు పాటలు రాసినాం సిద్దిపేట దళిత చైతన్య జ్యోతి అని ఇరవై ఐదు ఏళ్ళ కిందనే పెట్టిన మీ దుకాణం ఇలా కొత్త దుకాణం కాదు నేను ఎమ్మెల్యే అయితే నా మొట్టమొదటి సంతకంతో ఒక దళిత జాతి బిడ్డను చేయాలని చెప్పి ఆ రోజే నేను సిద్ధిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఈ మధ్యనే చచ్చిపోయినటువంటి నా క్లాస్మేట్ దానయ్య గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది ఆ తర్వాత మనతో ఎంతైతే గంత కండ్లాడదామని తిప్పల పడదామని దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని పెట్టినాం అక్కడ అప్పుడే క్యాసెట్లు తీసినాం పాటలు తీసినాం కొన్ని ప్రయత్నాలు చేసినాం ఇది ఇయ్యాలనే పుట్టి ఇయ్యాలనే వచ్చిన బుద్ధి కాదు ఇరవై ఐదు నుంచి నా మస్తిష్కం మీద ఉన్నది ఇప్పుడు లేడు నా మిత్రుడు ఆయన కూడా చచ్చిపోయింది చారిగారని చెప్పి ఆంధ్ర భూమి పత్రికలో పనిచేసేవాడు ప్రపంచవ్యాప్తంగా అనగారినటువంటి అణిచి వేయబడ్డటువంటి జాతులు ఎన్ని ఉన్నాయి దానిలో ఎన్ని వందల కోట్ల మంది ఉన్నారని మేము ఒక అధ్యయనం చేసినాం మొత్తం ప్రపంచవ్యాప్తంగా నూట అరవై ఐదు జాతులు మన భారతదేశంలో దళితుల్లాగా సామాజిక వివక్ష గురై ఉన్నారు అణచివేతకు గురై ఉన్నారు అవకాశాలు లేక ఆస్తులు లేక తల్లిదండ్రులు దంపాయించిన ఆస్తులు లేక చేద్దామనే ఉత్సాహమున్నా చేతిలో పెట్టుబడి లేక అనగారిపై ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమాని ఆయన చేసిన పోరాట ఫలితంగా కొన్ని పదవులలో రిజర్వేషన్లు వచ్చినాయి కొన్ని విద్యావకాశాలు వచ్చినాయి కొద్దిమందికి ఉద్యోగం దొరికింది కానీ చాలామంది నూటికి తొంభై ఐదు శాతం మంది ఇవాళ కూడా అనేకమైనటువంటి పేదరికంలో సామాజిక వివక్షలో తమ గుండెల్లో బాధను అనుచుకొని బతుకుతా ఉన్నారు ఈ బాధ విముక్తి కావాలి దీనికి మార్గం లేదా ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసే పని భారతదేశం మొదలైన కార్ డెబ్బై ఐదేళ్ల కిందనే మొదలు పెడితే ఈ దుస్థితి ఇప్పుడు అయ్యేలా ఇంతమంది ప్రధానమంత్రులు ఎన్ని పార్టీలు ఇంతమంది ముఖ్యమంత్రులు ఒక్కొక్కటి నాతో రెండు వందల దొడ్డుండే ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా మేము చేస్తామంటే దానికి ఒకడు కీ అని ఒకడు కా అని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే హుజురాబాద్ నెల నెలల మీకు అత అయిపోతుంది మీ కథ అయిపోతుంది కానీ నా కథ అయిపోదు